భావి తరాలు కూడా మళ్ళీ వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక నాయకులు కానీ మహానుభావులు కానీ కొద్దిమందే పుడతా ఉంటారు దేశంలో. అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా మరొకసారి అణగారిన వర్గాల్లో నాయకత్వం ఎదుగుదల ఎంత కష్టంగా ఉంటుందో అన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఈ రోజున కూడా స్వాతంత్ర్యం వచ్చిన ఒక 75 సంవత్సరాల తర్వాత కూడా యావత్ భారత జాతి కూడా మరొకసారి వాళ్ళ జీవితాలని కావచ్చు, వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులను కావచ్చు ఆదర్శవంతంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడిపినటువంటి మహానాయకులు, జాతి కోసమే బతికినటువంటి నాయకులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు. అటువంటి అర్థమైనటువంటి వ్యక్తుల్లో బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే ఒత్తిళ్లకు తట్టుకొని ఆ కాలంలోనే బాగా చదువుకొని అణగారిన వర్గాల నుంచి అభ్యున్నత వైపు అన్ని వర్గాలు కూడా అడుగేయాలనే ఆలోచనతో ఆయన ముందుకొచ్చున్నారు. ఆయన జీవితం అనేది మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ వర్ధంతి సందర్భంగా ఏ సిద్ధాంతంతో అయితే ఆయన బతికారో, ఏ పట్టుదలతో అయితే ఆయన పైకి వచ్చినారో, జీవితంలో ఆదర్శంగా నిలబడగలిగినారు, ఆ రకమైనటువంటి జీవన శైలి కానీ ఆ భావజాలం కానీ మా అందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి, భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఈ చిరస్మరణీయుని స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గంలో మనమందరూ ప్రయాణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దళిత సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను. అదే రకంగా జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా మరొకసారి కొత్త సంకల్పంతో ఆయన చూపినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. బాబు